మీడియా సోదరులందరూ నమస్కారం. సత్తెనపల్లికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, కాస్త పార్టీలో ఉన్న వాళ్ళలో తలపండినాడు. ఇది కొంచెం సీనియర్ అనే ఒక భావన జనాల్లో ఉంటుంది. అందులో ఈ మధ్యన రంగు కూడా వేసుకోవట్లా వదిలేశాడు. గడ్డము తల అంతా తెల్లగా పెంచుకుని తిరుగుతున్నాడు. కొంచెం బుద్ధి మారిందేమో అనుకున్నాం, కానీ కొంచెం ఇంకెక్కువైంది. శాదస్తం వయసు పెరిగితే శాదస్తం వస్తున్నట్టుగా మంత్రి అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ మాటలు కూడా చూశారు ప్రజలందరూ కూడా గమనించారు. మేము మా పార్టీ నాయకుడు ఒక రాజకీయ పార్టీగా ప్రజల్లోకి వెళ్తాం. మీకంటే ఆ ఆలోచన లేదు, ఆ విధానం కూడా మీరు కాదు. మనకు అధికారం వచ్చింది, ఏ రకంగా సంపాదించుకుందాము, ఎక్కడ అన్యాయాలు చేద్దాము, ఎవరిని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఆస్తులు లాక్కుందామని ఆలోచన ఉన్నటువంటి పార్టీ మీది. నువ్వు రాష్ట్రానికి మంత్రివి, కానీ 175 నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాల్లోకి వెళ్ళి నీ శాఖకు సంబంధించినవి చూసావో నీకు తెలియదు. ఎందుకంటే మళ్ళా వచ్చే సంవత్సరం సీటు వస్తుందా లేదా, సీటు వస్తే మళ్ళీ ఏ రకంగా గెలవాలి అని నీ నియోజకవర్గంలో కూర్చోవడం తప్పితే, ఎవరు చెప్పారు పక్కన అక్కడ ఫామ్ హౌస్ కూడా కట్టించుకున్నా అంట, దాంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా పెట్టుకున్నా అంట, అక్కడికి వెళ్ళి జనకాల ఆడటం, ఏడకొచ్చి కూర్చుని ఏదో మాట్లాడటం తప్పితే అంత మించి ఏం తెలియదు. అది నీ జ్ఞానం. మేము ఒక వాహనాన్ని తయారు చేసుకున్నాము, దానికి మాకున్నటువంటి జ్ఞానంతో మేమేదో పేరు పెట్టుకున్నాం. నీకేం వచ్చా, ఏం మాట్లాడతావు నువ్వు? అంటే సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడతాం, నీకు తెలుసు ఎట్లాగూ. ఎందుకంటే నువ్వు సిగ్గులేరాడు అనే విషయం కూడా అందరూ తెలుసు, నీకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ అది తీసుకొచ్చి పదే పదే ఎన్నిసార్లు నీకు గడ్డి పెట్టినా కానీ నీకు బుద్ధి రావట్లేదంటే రాంబాబు గారు ఏమనుకోవాలి? నిన్ను నిలవరించడం పెద్ద విషయం కాదు మాకు, కానీ మాకు ఇంగిత జ్ఞానం ఉంది. మా ఉన్నటువంటి ఆ ఇంగిత జ్ఞానం వల్ల నువ్వు ఇంకా రోడ్డు మీద తిరగలుగుతున్నావు. అరే మాకు, మేము రాజకీయ ప్రస్థానం ఉందంటే నీకేమో ఇబ్బంది, నీకు ఎందుకు అంత భయపడుతున్నావు? ఓ పక్కన భయం లేదంటారు, ఓ పక్కన ఆయన సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు కాదంటారు, అన్నీ మీరే చెప్తారు. చెప్పేది మీరే, చేసేది మీరే, భయపడేది మీరే, మళ్ళీ వచ్చి క్రిటిసైజ్ చేసేది కూడా మీరే.